ఇంకెప్పుడు చూడు ఫోన్ అయినా బయట వాష్ అవుతుంది ఏదైనా వేడివేడిగా చేయొచ్చు కదా ఇంట్లో. నన్ను చేయమనే బదులు మీరే బయటకు వెళ్ళి ఏమైనా వేడివేడిగా తీసుకురావచ్చు కదా. బయట నుంచి అత్తమారు తెచ్చుకుంటున్నాం కదా ఇంట్లో ఏదైనా చెయ్యే. సరేలే అంతలా అడుగుతున్నారు కదా, అటుకే బజ్జీ లేనా పకోడీ లేనా. ఇంకా వర్ష వచ్చినప్పుడు అలా ఈ అటుకే బజ్జీలు పకోడీలు తప్ప ఇంకేమి ఉండదట, అయ్యో ఉంటాయా. మరి ఇంకేం చేయను, కొన్ని స్ప్రింగ్ రోల్స్ చేయనా. స్ప్రింగ్ రోల్స్? మరి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయా వాటికి? లేవండి, మరి అవి కూడా బయటకు వెళ్ళే తీసుకురావాలి, దాని బదులు మీరే ఏదో తెచ్చేయచ్చు కదా. నాటకాలు అయితే ఏం కావాలి చెప్పు, నేను తెస్తాను బయటకు వెళ్ళి. సరేలేండి, నాకే మీరే వెళ్తాను అన్నప్పుడు. అయితే బంగాళదుంపలు, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఇంకా టమాటో, కొత్తిమీర ఇవి తీసుకురండి సరిపోతే. క్యారెట్, బీన్స్, టమాటా కూడా లేదు ఇంట్లోనే. ఏమన్నా మిమ్మల్ని సంతలోకి వెళ్ళి తీసుకురమ్మంటే తీసుకొచ్చారా? మీరు తేకుండా ఎలా వస్తాయి ఇంట్లోకి? మొన్న ఏమో ఎక్కువ తెస్తానేమో కులిపోయి అన్నావు, తొక్కు తేనా మీకు కొండ రాదన్నావా, మరి ఇప్పుడు ఏమీ నీ తేటలు అంటావా. సరే సర్లే, ముందు సంతలోకి వెళ్ళి అవన్నీ తీసుకురండి, మన ఇద్దరం కలిపే స్ప్రింగ్ రోల్స్ చేద్దాం. నువ్వు చేయాలి కానీ మా అందరం చేస్తామే, ఊరుకుంటే వంట కూడా చేయమంటావు బాబు నన్ను. మరి లేకపోతే ఏంటి, బయటకు వెళ్తానన్నవాళ్ళు అదేదో తినడానికి తెచ్చేయచ్చు కదా. అబ్బే అదేం లేదు, నేను ఎలాగైనా వండాలని చెప్పి కాయగూరలు తెస్తానన్నారు, అందుకే మన ఇద్దరం కలిపి స్ప్రింగ్ రోల్స్ చేద్దాం. సరిపోయిందిరా బాబు, వాళ్ళ తిరిగి నాకు ఎట్టావు. సరే ఏం చేస్తాం కానీ. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పినాయి, గుర్తున్నాయా? మళ్ళీ చెప్తాను ఒకసారి, మళ్ళీ నోట్ చేసుకోండి. టమోటా, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఇవి ఐదు కూడా తీసుకురండి. అన్ని గుర్తుండే లేదో, వాట్సాప్ పెట్టచ్చు కదా. మీకు అవి కూడా గుర్తుండవా? సరేలేండి వాట్సాప్ పెడతాను, ఎందుకే డబ్బులు ఎక్కువ పట్టుకెళ్తున్నారా, ఇవిగోండి. నీకు డబ్బులు ఎక్కడియే? నేను నా కామన్ సెన్స్ తో నా ఒపీనియన్ ద్వారా మనీ సంపాదించుకుంటున్నాను, లేకపోతే ప్రతి చిన్న చిన్న ఖర్చుకి మిమ్మల్ని అడుగుతాను అనుకుంటున్నారా ఏంటి? చెప్పి ఎలా వస్తున్నాయో. సరే చెప్తాను వినండి, నేనైతే ప్రోవో యాప్ నుంచి సంపాదించుకుంటున్నాను, మీరు కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. ప్రోవో అనేది ఇండియాస్ ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ అండి. ఇందులో మనం మన ఒపీనియన్ జస్ట్ ఎస్ఆర్ నో అని చెప్పడం ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అవసరం లేదు. సో నేను ఈ యాప్ లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు ఫోన్ నెంబర్తో రిజిస్టర్ కనుక అవుతే మీ అకౌంట్లోకి 25 రూపీస్ వస్తాయి, వాటితో మీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే క్రికెట్, క్రిప్టో, మూవీస్, యూట్యూబ్ ఇలా చాలా ఉంటాయండి. మనం మనకి నాలెడ్జ్ ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకుని మనం ఎస్ఆర్నో చెప్తే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. ఆలియాన్ రణబీర్ కపూర్ సీజన్ 7లో కరణ్తో కలిపి టీ తీసుకుంటారా? దీని ఆన్సర్ అయితే నేను ఎస్ అనుకుంటున్నానండి. సో దీనిపై నేను 2.5 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఎస్, నా ఆన్సర్ కరెక్ట్ అయిందండి, ఇప్పుడు నాకు 10 రూపీస్ వచ్చాయి. సో ఇలాగే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఇంకా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. అలాగే ప్రోబో యాప్లో 7 మిలియన్స్కి పైగా యూజర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళు ప్రతిరోజు 5000 వరకు సంపాదిస్తున్నారండి, ప్రతి నెల 25000 వరకు. సో అలాగే ఆ వచ్చిన మనీని మనం చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చండి, అది కూడా యూపీఐ, బ్యాంక్ అకౌంట్స్ అండ్ పేటిఎం ద్వారా. సో ఇంకెందుకు లేట్, నేను నా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని యూజ్ చేసి మీరు ప్రోబో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ జనరల్ నాలెడ్జ్తో మనీని ఎర్న్ చేసుకోండి. వావ్, సూపర్, చాలా బాగుంది. సరే నేను వెళ్తాను అయితే. సో హాయ్ అండి అందరికీ, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదనమాట. ఏంటంటే ఆయన బయట చాలా కూల్గా వర్షం వస్తుంది కదా, ఏదైనా తినడానికి వేడివేడిగా చేయమన్నారు. సో ఈరోజు నేనైతే స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాను అనమాట అండి. దాని గురించి ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా ఎలా చేస్తున్నానో చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసామన్నమాట అండి. అంటే కొంచెం అన్ని రెడీగా పెట్టుకున్నాను, అంటే బీన్స్ ఆల్రెడీ అదే బటానీ, పచ్చి బటానీ ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నానండి. అంటే అన్నీ ఒకేసారి చేయాలంటే అది కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఉడకపెట్టేసుకున్నాను. అంటే కలర్ ఉంటుంది కదా, అది కూడా దిగిపోద్దు అని చెప్పి. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ స్వీట్ కార్న్ అయితే దొరకట్లేదండి, మా ఊర్లో అయితే లేవు. మరి ఎక్కడైనా దొరుకుతుందో లేదో అనేది అయితే నాకు తెలియదు, కానీ మా ఊర్లో లేవు. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురండి. సో అందుకని చెప్పి స్వీట్ కార్న్ ప్యాకెట్ తీసుకొచ్చారు, ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఇది తీసుకున్నాము, అలాగే మరి అందులో ఉంటాయి కదా, చూపిస్తాను ఆగండి ఎలా ఉంటాయి. మరి దీంట్లో అన్ని రోజులు అసలు ఎలా ఉంటాయో తెలీదు, ఇలా ప్యాకెట్లో ఏదో వాటర్ వేసి అయితే స్టోర్ చేశారు. మరి వాటర్ ఏంటో, అన్ని రోజులు ఎందుకు ఉంటాయో ఏంటో. మరి సో మామూలుగా అయితే నేచురల్గా దొరికితే నేచురలే మంచి అండి. నేచురలే మంచిదండి, కానీ చేస్తున్నాను కదా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి నేను ఈ ప్యాకెట్ అయితే తెప్పించానండి.
అలాగే ఇది చాట్ అన్నమాట అండి, స్వీట్ కార్న్ చాట్ మసాలా. సో చాట్ మసాలా కూడా ఇచ్చారు, కానీ ప్రజెంట్ మనం ఇది యూజ్ చేయమన్నమాట. ఓన్లీ స్వీట్ కార్న్ ఒకటే యూజ్ చేస్తాము. ఆ తర్వాత కాయగూరలు అన్ని అండి, క్యారెట్ అన్ని కాదండి, ఓన్లీ కనబడుతున్నాయి అదే అన్ని అంటే కాయగూరలు అన్ని అంటలేదు. క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి. అంటే మీకు నచ్చితే ఇంకా అన్ని కాయగూరలు వేసుకోవచ్చు అండి, కానీ ఇంతకన్నా ఎక్కువ మాకు తినరు. సో అందుకని చెప్పి నేను ఇవే వేస్తున్నాను. క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ ఇదే, క్యాప్సికమ్ కాదు అది, క్యాబేజ్, కాలీఫ్లవర్ అన్ని వేసుకోవచ్చు. క్యాబేజ్, క్యాబేజ్ కాదు కాలీఫ్లవర్, క్యాబేజ్. సో ఉల్లిపాయలు అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సో నార్మల్ గా వెజిటబుల్స్ అయితే మొత్తం కట్ చేసాక మళ్ళీ స్ప్రింగ్ రోల్స్ కి పైన ఏంటి ఆ షీట్ అనేది నేను తర్వాత తయారు చేస్తానండి. స్ప్రింగ్ రోల్స్ లో పెట్టే కర్రీ అయితే నేను ప్రెజెంట్ ఫస్ట్ తయారు చేసుకుంటున్నాను అనమాట. సో దాని గురించి ఇవన్నీ అనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి, కాయగూరలు కనుక మన ఇంట్లో ఉంటే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఈ వర్షాకాలం చేసుకుంటే భలే ఉంటాయి, సూపర్ ఉంటాయి. అలాగే నేను ఫస్ట్ టైం అనుకుంటా కెమెరాలోకి ఆయిల్ హెయిర్ తెరవడం, అందుకే కొంచెం ఫేస్ అంతా జిడ్డుగా ఉందన్నమాట. అంటే మేము వీడియో చేస్తాం నాకు నిజంగా అనుకోలేదండి, అప్పటికప్పుడు ఈయన స్ప్రింగ్ రోల్స్ అదే వేడివేడిగా ఉంది ఏదైనా చేయమన్నారు. సో దాని గురించి అని చెప్పి అలాగే చేస్తున్నాం అని చెప్పి వీడియో కూడా చేస్తున్నాం అండి, వీడియో కూడా చేసేస్తున్నాం అండి, అందుకే కొంచెం అలా ఉంది. వెజిటేబుల్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనే ప్రాసెస్ చెప్తాను. ఇది అంటే మనకి స్నాక్ కిందే కాదు, హెల్దీ కూడా, ఎందుకంటే ఇన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనం తింటున్నాము విడివిడిగా. అంటే అస్సలు వెజిటేబుల్స్ ఎక్కువ, కానీ ఇలా స్ప్రింగ్ రోల్స్ ఇలా వెరైటీగా ఏమైనా చేసి పెడితే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ కూడా చూసేద్దాము. ఆల్రెడీ స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి నేను ముక్కలు వేసుకుంటున్నానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఇలా అయితే బాగుంటుందని చెప్పి నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద కోసి వేసుకుంటున్నాను. సో ఆనియన్, వెల్లుల్లి, అల్లం కూడా మగ్గిపోయాయి కదండి. సో ఇప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా అందులో వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటో, నేను చిన్నవి ఉన్నాయి కాబట్టి రెండు టమాటాలు తీసుకున్నానండి. కొంచెం మీడియం సైజ్ ఆర్ పెద్ద సైజ్ ఉంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అలాగే హాఫ్ కప్ క్యాప్సికమ్, అలాగే హాఫ్ కప్ క్యారెట్ తరుగు వేసుకుంటున్నాను. అంటే ముక్కలు వేసుకోవచ్చు, కానీ తరుగు అయితే ముక్కలు కాకుండా కొంచెం బాగుంటుందని చెప్పి నేను తరుగు వేసుకుంటున్నానండి. అలాగే ఒక ఫుల్ కప్ బంగాళదుంప ముక్కలు, ఇవి కూడా చిన్న చిన్నవి కోస్తున్నాను, చిన్న చిన్నవి అయితే బాగుంటాయి. దాని తర్వాత లాస్ట్ లో ఏంటివి స్వీట్ కార్న్, ఇది అంటే మనకి డైరెక్ట్ దొరికితే డైరెక్ట్ తీసుకోవచ్చు, మాకు డైరెక్ట్ దొరకలేదు. సో అందుకని చెప్పి చాట్ మసాలాకి దొరికేవైతే నేను తీసుకుంటున్నానండి. ఇవి వేసేసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. చూసారండి ఫస్ట్ ఫస్టే కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో, నాకైతే మొత్తం అన్ని కలర్స్ మిక్స్ అయ్యి చాలా నచ్చిందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత నేను సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా. సో సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత మిగిలిన వేసుకుందాం. సో అవి స్టవ్ పైన పెట్టేసి అయితే వచ్చేసానండి. ఇప్పుడు ఏంటి అంటే మనం స్ప్రింగ్ రోల్స్ చేసుకోవడానికి పైన షీట్ కావాలి కదా, ఆ షీట్ రెడీ చేసుకోవడానికి బ్యాటర్ అయితే ఫస్ట్ రెడీ చేసుకుంటున్నామండి. ఆ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. 1 కప్ మైదాకి 1/2 కప్ కార్న్ఫ్లోర్ అనమాట అండి, ఇంకా వేసుకోలేదు ప్యాకెట్తో ఉంది. 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. దాని తర్వాత మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, నేను ఒక పించ్ వేసాను, తక్కువ వేసాను, మేము తక్కువ తింటాం.
ఇప్పుడు దీన్ని అసలు ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఏమీ లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలండి మొత్తం కూడా. సో వెజిటేబుల్స్ మగ్గిపోయే ఉంటాయండి. వెజిటేబుల్స్ ఇదిగోండి ఈ కలర్లో వచ్చాయి. అంటే ఇలా కొంచెం స్మూత్గా మెత్తగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులో ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఈ మూడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేటట్టు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవాలండి. ఇందులో వాటర్ వేసి మళ్ళీ కలుపుకుని మూత పెట్టేసుకుని ఆ వాటర్ కొంచెం దగ్గరికి అయ్యే వరకు కూడా పెట్టుకోవాలండి. సో ఇలా కొంచెం వాటర్ మొత్తం దగ్గరికి పడిపోయాయి కదండి, కొంచెం కొంచెమే వాటర్ ఉన్నాయి కదా, ఈ టైంలో మనం ఇదంతటిని మ్యాష్ చేసుకోవాలన్నమాట. అంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు. సో నా దగ్గర మ్యాషర్ లేదు అందుకని చెప్పి పప్పు గుత్తున్న పప్పు గుత్తుతో కూడా చేసుకోవచ్చు. నేను గ్లాస్తో చేసుకుంటున్నాను. కర్రీ అయితే పూర్తయిపోయింది కదండి, చాలా సింపుల్గా అయితే కర్రీ పూర్తయిపోయింది. దాని తర్వాత ఇందాక నేను ఆల్రెడీ బ్యాటర్ మిక్స్ చేసుకున్నాను కదండి అంటే షీట్స్ గురించి, ఇప్పుడు ఆ షీట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. మీరు అట్ల ప్యాన్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు, కాకపోతే బాగా పెద్ద వచ్చేస్తాయి అని చెప్పి నేను కొంచెం చిన్నగా ఉన్న అంటే కరెక్ట్ సైజ్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఆయిల్ అప్లై చేద్దాము. అంటే షీట్స్ అంటుకోకుండా ఉంటాయని చెప్పి నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ షీట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి. లేదంటే అంటే బ్రేక్ అయిపోవడం, లేదంటే దీనికి అంటుకుపోవడం, లేదు దలసరిగా వచ్చేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పెన్నాన్ని ఈ ప్యాన్ని నేను స్టవ్ పైన పెట్టాను. దీన్ని మనం కొంచెం హీట్ అవనివ్వాలి, అలా అని మరీ హీట్ అవ్వకూడదు, మరీ తక్కువ హీట్ అయినా కూడా మన బ్యాటర్ దీనికి అంటుకోదు అనమాట. కొంచెం సమానంగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. అలాగే నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే స్టవ్ పైన వేసుకుంటే ఆ వేడికి ఇంకా అయిపోతుంది కదా. ఫుల్గా అయిపోతే మొత్తం ప్యాన్ అంత అవ్వదు. సో ఇలా ప్యాన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంది అంటే మళ్ళీ దీంట్లో కొంపేసుకోవచ్చు అండి, అంటే ఇవి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేద్దాం. సో ఇలా ఫ్యూ సెకండ్స్లోనే మనకి ఇలా వచ్చేస్తుందండి ప్యాన్ నుంచి విడిగా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని జాయిగా దీని నుండి మనం తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కావాల్సింది. కొంచెం స్లోగా తీసుకోవాలి, లేదంటే కొంచెంసేపు వెయిట్ చేసినా పర్లేదు కానీ, లేదంటే షీట్స్ చిరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి చాలా వీటిని చాలా సెన్సిటివ్గా తీసుకోవాలి. ఈ పక్కది ఎలాగో వేస్ట్ కాబట్టి ఇదైతే నేను కట్ చేసేస్తున్నానండి. చూసారా ఎంత త్వరగా కట్ అయిపోయిందో, అలా అవుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని ఇలా వేసుకుంటున్నాను. షీట్ అయితే ఒక షీట్ రెడీ అయిందండి మనకి. ఇప్పుడు దీనిపైన ఏం చేయాలంటే మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకొక షీట్ దీనిపైన వేసుకుంటాం కదండి, అది దీనికి అతుక్కుపోకుండా ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం షీట్స్ అన్ని కూడా ఇలాగే చేసుకోవాలండి. సో మొత్తం షీట్స్ అన్ని అయిపోయాక కూడా మీకు టోటల్గా చూపిస్తామండి. నేను ఒకసారి చేశారు, సెకండ్ షీట్ కూడా రెడీ అయిపోయింది అనమాట, కాల్తుంది. సో సెకండ్ షీట్ కూడా వేసేసుకున్నా. సో షీట్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే. దాని గురించి ఇంకొకటి ఏంటి అంటే మైదా పిండిని కొంచెం వాటర్లో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నానండి, ఎందుకంటే స్ప్రింగ్ రోల్స్ చేసేటప్పుడు అవి అతుక్కోవాలి కదా. సో దాని గురించి మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ మైదా పిండి మామూలుగా వాటర్ వేసుకుని మైదా పిండి కొద్దిగా వేడివేయండి. అలాగే పది వచ్చినాయి కదండి, కర్రీ అయితే మిగులుతుందండి, మళ్ళీ రేపు చేసుకుందాం అని చెప్పి అలా పెట్టుకున్నామండి. అంటే ఎక్కువైందండి కర్రీ కొంచెం. సో ఒక షీట్ అయితే వేసానండి. ఇప్పుడు కర్రీ కొంచెం తీసుకుని ఇక్కడ వేసుకుంటున్నాను. సో కర్రీ వేసుకున్న తర్వాత ఈ కొంచెం ముందు వదిలాను కదండి, దాన్ని ఇలా రోల్ చేసుకుని
ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ఇది ఇది ఈ సైడ్ కి అప్లై చేద్దామండి ఇలాగా అంటే చిన్న చిన్న చిరుగులు వస్తాయండి దాని వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి ఇలా అంటించేసుకుంటాం కదండి సో దాని వల్ల అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి స్ప్రింగ్ రోల్ కి సో అంటే ఒక 15 చేసాం అనుకుంటే అందులో ఒక 10 వరకు పర్ఫెక్ట్ గా వస్తాయండి కానీ ఖచ్చితంగా ఒక 5 అయితే అంటే ఇవి చాలా జాగృతగా చేయాలన్నమాటండి సో ఇలా సైడ్స్ అన్ని అంటించేసాం కదండి ఇప్పుడు ఇంకొక రోల్ వేయండి దీన్ని ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఈ అంచు ఉంది కదండి దానికి కూడా మళ్ళీ రాసుకుని అది కూడా అలా అంటించేసుకోవాలన్నమాటండి సో రాసాను కదా ఇప్పుడు ఇది ఇలా వేసేసి అంతేండి మనం ఫ్రై చేసుకోవడానికి స్ప్రింగ్ రోల్ అనేది రెడీ అయిపోయిందన్నమాట చూసారా ట్రాన్స్పరెంట్ గా ఉంది లోపల కర్రీ కూడా కొంచెం లైట్ లైట్ గా కనిపిస్తుంది ఇలా ఉంటేనే బాగుంటుందండి లేదంటే పై లేయర్ థిక్ అయిపోయింది అనుకోండి అంత మంచిగా ఉండదన్నమాట ఇలా అయితే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మొత్తం అన్ని కలుపుకుని ఫ్రై చేసుకోవడమే సో నేను ఇందాక కలిపిన పిండికి అయితే ఇన్ని వచ్చాయండి ఆ కర్రీ ఇంకా కొంచెం మిగిలిపోయింది సో ఇంకా రేపు చేద్దాంలే అని చెప్పి అది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇప్పుడు ఇవి అయితే ఫ్రై చేసేస్తానండి సో రెడీ అయిపోయాయి కదండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్ప్రింగ్ రోల్స్ స్లో స్లోగా ఇందులోకి అయితే వేసేసుకుంటాను అన్నమాట జాగ్రత్తగా ఏం చెప్తున్నారు నాకు జాగ్రత్తగా చెప్తాను తర్వాత స్లిమ్ లో పెట్టేసుకున్నానండి నేను స్టవ్ అనేది ఎందుకంటే మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల షీట్ అనేది ఉడకదు అంటే కర్రీ ఎలాగో ఉడికిపోయింది షీట్ ఉడకదని చెప్పి నేను స్లిమ్ లో పెట్టేసుకుని స్లో స్లోగా ఒకటి వేసుకుంటున్నాను ఏదో చెప్తాను కానీ నాకు మామూలుగా ఆయిల్ అంటే భయమేనండి ఆయిల్ విషయానికి వస్తే కొంచెం చాలా ఇంకొకటి వేసుకుని మిగిలినవి వేరే ఇంకొకసారి ఫ్రై చేస్తానండి ట్రిప్కి అయితే నేను ఫ్రై వేసాను అనమాట కొంచెం వేగిన తర్వాత కలుపుతాను ముందే అంటే షీట్ విడిపోతుందని చెప్పి ఇంకా ప్రస్తుతానికి అయితే కలపలేదన్నమాట అండి అలాగే స్టవ్ అయితే మాత్రం స్లిమ్లో పెట్టేసుకున్నాను ముందు కలర్ వచ్చేసి లోపల వేగదని చెప్పి సో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఇప్పుడు నేను అయితే తీసేసుకుంటున్నాను స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఆయన టేస్ట్ కూడా చేసేస్తారు బయట క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్ గా ఉంది ఇక్కడ ఇవేమో చాలా హాట్ హాట్ గా ఉన్నాయి సో ఆయన టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తారండి సో మొత్తానికి అడిగినట్టుగా అయితే చేస్తుందండి సో ఇప్పుడు అయితే టేస్ట్ చూద్దాం మీకు సౌండ్ అయితే వినిపిస్తుందో లేదో చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి మొన్నటికన్నా చాలా బాగున్నాయి చేస్తుందండి అంటే లాస్ట్ టైం ఒకసారి చేస్తుందండి సో అందుకే మళ్ళీ చేసిన మాట ఇయ్యే స్ప్రింగ్ రోల్స్ సో మొన్నటమే చాలా బాగున్నాయండి ఇప్పుడు అంటే వీడియో గురించి ఏం కాదండి మామూలుగా రియల్గా ప్రామిస్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీనెస్ కూడా తెలుస్తుందండి అరే వీడియోలో సౌండ్ వస్తుందో లేదో తెలియదు కానీ అయితే క్రిస్పీనెస్ మాత్రం మళ్ళీ పెట్టుకో చాలా బాగున్నాయి మరి పద్దు చేసింది ఏమనుకుంటున్నా ఇలా ఈజీగా అయితే చాలా ఇంట్లో చేసుకోవచ్చు అండి అంటే మళ్ళీ దీని గురించి రెస్టారెంట్ వేసమ్మారా ఓకే ఓకే కానీ ముంచు అలా ఓన్లీ నోరు తీస్తారు నీ నోరు కూడా నీ పెదాలు కూడా తీస్తున్నాను
సరే నువ్వు కూడా పెట్టాడు వస్తున్నా నువ్వు చేసే అప్పుడు నేను తింటా బాగున్నాయా సో నిజంగా చాలా బాగున్నాయండి అంటే వీడియో గురించి కాదు నిజంగా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా వేడి వేడిగా అయితే ఉన్నాయండి అంత వేడిగా అసలు ఎలా తిన్నారా ట్రై చేస్తా నాకు ఇది కొంచెం పైన అది మంచిగా రాదు నువ్వు కూడా ఎస్ఎంఆర్ చేస్తాను సో లోపల వెజ్ అంతా చాలా బాగుందండి అది అంటే డైరెక్ట్గా ఇందాక పొద్దు చెప్పినట్టు తెల్లం కానీ ఇలా అయితే చాలా బాగుందండి అన్ని వెజిటేబుల్స్ కూడా వెళ్తున్నాయి అన్నమాట అండి ఇలా అయితే మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి రెస్టారెంట్కి వెళ్ళి కొనుక్కునే కంటే బాగున్నాయని నేను చెప్తాను నిజంగా అంత సూపర్గా వచ్చాయండి సో టోటల్గా పది చేస్తే ఒకటి ఒకటి పోయింది కదా ఒకటి పోయిందండి మిగతా తొమ్మిది బాగా వచ్చాయండి కర్రీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ చాలా బాగున్నా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ధర్మపద్దు 143 అండ్ డీపీ లవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ బాయ్ రైన్ సెషన్ బాగా గట్టిగా ఉందండి వాళ్ళ ఘటన